అండ్ వెల్కమ్ టు సాత్వి కిచెన్. ఈరోజు ఒక మంచి స్పెషల్ వీడియో అండి. మన ఛానల్లో మేము రాజబండ్రి పని మీద వచ్చామండి. ఇక్కడ కడియం ఉందండి, కడియం నర్సరీ. నర్సరీకి చూద్దామని వచ్చాము. ఇది చాలా ఫేమస్ అండి మన ఇండియాలోనే. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. కడియం నర్సరీలో అండి చాలా రకరకాలైనటువంటి ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇది కొన్ని ఎకరాల్లో ఉందండి యొక్క నర్సరీ. ఇదంతా మీకు చూపిస్తామండి. ఇదంతా ఇక్కడ కుండీళ్ళు అండి. కొన్ని రకాలైనటువంటి చెట్లు ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయండి ఈ మొక్కలన్నీ కూడా. వీటి పేర్లు ఏంటో కూడా మనకు తెలియదండి, తెలియనటువంటి చాలా ఉన్నాయండి. అసలు హెడ్లో ఉన్నాయండి. చూడండి ఎంత చక్కగా కుండీల్లో పెట్టారు. అసలు చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నాయండి. హాలిడేస్ వచ్చినప్పుడు అండి, రాజమండ్రి ఏదైనా ఒక పని మీద వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని విజిట్ చేయండి అండి. ఇవి కుండీలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయండి. మన మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి వాతావరణంలో. మన ఇండియాలోనే చాలా ఫేమస్ అండి. చాలా మంది వచ్చి అసలు మొక్కలు కొనుక్కొని వెళ్తున్నారండి. దీనికి లోపలికి రావడానికి ఎలాంటి టికెట్ కూడా ఉండదండి, ఫ్రీగానే రావచ్చు, చూడవచ్చు. ఇక్కడ మ్యాంగో చెట్లు కూడా కనపడుతున్నాయండి, కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి. ఇవి మందార చెట్లు అండి. ఇవి మనకు తెలిసినవే, ఒంటరెక్క మందారు, ముద్ద మందారు. మందారులోనే రకరకాలైనటువంటి మూడు రకాల మందారాలు ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు ఇవి చూసారండి, కొత్తగా ఉన్నాయి. అసలు ఏంటో ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయండి. చాలా చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి. దీనికి ఒక కాయ కూడా వచ్చిందండి. ఈ చెట్టు పేరేంటో మరి ఇక్కడ రాయలేదు. పేరేంటో తెలియదండి వీటి పేరు. ఇవి కూడా ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయండి కుండీల్లో పెట్టి. బ్రహ్మజేముడు, నాగజేముడు అండి. ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతంలో ఉండవలసినటువంటి మొక్కలండి. వీటిల్లోనే చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ చెట్టు చూడండి చాలా బాగుందండి. ఇది చూస్తానికి ఆకులు నిమ్మ ఆకులాగా ఉన్నాయండి, నిమ్మ చెట్టు ఆకులాగా. చాలా గుబురుగా చక్కగా పైకి ఎదిగిపోయిందండి. ఈ ఎడారి మొక్కలన్నీ కూడండి బౌగన్విలియా ఫ్యామిలీకి చెందినవండి. ఇవి కాగితాలు పూలు అంటారండి. ఇవి మన ఇళ్ళల్లో కూడా ఉంటా ఉంటాయి కదండి పెద్ద పెద్ద చెట్లు. ఇవి వైట్ కలరు, పింక్ కలర్ అండి, ఆరెంజ్ కలర్ అండి. గడ్డి మొక్కల్లాగా గుబురుగా అల్లుకున్నాయో, చాలా చక్కగా ఉన్నాయండి చూడటానికి. ఈ మొక్క చూసారండి చక్కగా కట్ చేశారండి. ఆ చెట్టు చూసారండి, అది నాలుగు స్టెప్పులుగా. అసలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అసలు చూడటానికి అండి, ఎంత బాగుందో. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో కట్ చేశారండి.
ఈ మొక్క అండి మర్మం. మర్మం అంటే తెలుసు కదండి, పూలల్లో వేసి కట్టుకుంటారు, మల్లెపూలు కనకాంబరాల్లో వాటిల్లో. ఇక్కడ చూడండి అండి గడ్డితో ఎలాగ డెకరేషన్ చేశారో. ఇది ఎదురు గడ్డ అండి, ఎదురు గడలు అంటారు. ఆ ఎదురు కాడలతో ఈ విధంగా కట్ చేశారండి, అచ్చిలాగా తయారు చేశారు. చాలా బాగుందండి. ఇది చూడండి అండి, యొక్క ఆకుని యొక్క చెట్టుని ఏనుగు ఆకారంలో తయారు చేశారండి. ఈ యొక్క మొక్కల పేరేంటో తెలియదు కానండి, చాలా బాగుంది. మన ఇళ్ళల్లో పెట్టుకోవటానికి చక్కగా ఉంటుందండి, చూడటానికి అందంగా ఉంది. మేము పావంతేనండి తిరిగింది, ఇంకా చాలా ఉందండి. ఇవి సంపంగి పూలులాగా ఉన్నాయి కానండి, అవి కాదంట, రకరకాలైనటువంటి కలర్స్లో ఉన్నాయి. తల్లి ఈ మొక్కలు చూసారండి, ఇవి ములక్కాడల్లాగే ఉన్నాయండి, కానీ ఇవి ఒక మొక్కలు. ఈ మొక్క వచ్చేసి 2000 రూపాయలు అంటండి ఒక్కొక్కటి. ఇవన్నీ మొక్కలకి ఇత్తనాలండి, ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టారు ఇక్కడ. ఇవి పైన కింద ఇక్కడ కూడా అండి. నీళ్ళ గాబులు అండి, ఈ గాబుల్లో ఇవి నీటి మీద ఉండేటటువంటివండి. ఈ నర్సరీ పేరండి పల్లా వెంకన్న నర్సరీ అండి. ఈ యొక్క ఆయన పేరు ఈ చెట్లు రూపంలో ఈ విధంగా చెట్లు అలంకరించారండి. మేము వెళ్ళేటప్పుడు ఇంకొక దారిని వెళ్ళామండి, ఇప్పుడు తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ గేట్లో నుంచి వెళ్తున్నామండి. ఫారిన్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తారంటండి. ఒక్కొక్క మొక్క వచ్చేసి 1.5 లక్షల రూపాయల వరకు కూడా ఉందంట. అసలు చూడాల్సినవి చాలా ఉన్నాయండి, మనకు చాలా హ్యాపీగా ఉంటుందండి చూస్తే.